చంద్రాని మీ స్కిట్ ఏంటని అడిగితే సర్ప్రైజ్ అంటున్నారు. మరి ఆ సర్ప్రైజ్ నాకా మీకా లేకపోతే జడ్జెస్ కా? చూద్దాం ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర లాంగ్ విత్ స్టీ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఇంత అందమైన చీర కట్టుకుని అంతే అందంగా ముగ్గేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ ఇంటికి చుట్టం చూపుగా వచ్చింటుంది. మనం కూడా ఓ చూపు చూస్తే పోలా. పొద్దు పొద్దున్నే కొంగేసుకుని ముగ్గేస్తుంటే సాంప్రదాయబద్ధమైన స్త్రీ అనుకున్నారు, కానీ ప్రకృతికే విరుద్ధంగా పనిచేసే పురుషులు అనుకోలేదు. అయినా ఏంటి పండరి ఇది? ఈ చీర కట్టుకోవడం ఏంటి? ఆ ముగ్గని పెట్టి సిగ్గన పెంచలేదు. ఏం చేయమంటావు దయాకర్? పెళ్లి కాక ముందు ఊరు మీద వదిలేసిన ఆంబోతులో ఉండేవాడిని, పెళ్ళైన తర్వాత కొట్టేసిన ఆంబోతులు అయిపోయా. అయినా ఎవరు చూడకముందే ఇంట్లోకి వెళ్ళిపో. అందరూ నేను రిసీవ్ చేసుకున్నట్టుగా రిసీవ్ చేసుకోరు. ఈ రెండు లైన్లు కలిపేసి వెళ్తాను లేదు దయాకర్. ఏ ముగ్గేస్తున్నావు? 20 చుక్కల ముగ్గు బాగుంటా దయాకర్? మీ జన్మలో మారవు. పండరి అన్నా. చెప్పు కౌశలమ్మా. మా ఇంటి ముందు కూడా అలా ముగ్గేయన్నా, చలి కదా లేవలేకపోతున్నా. నీ ఇంటి ముందు కూడా ముగ్గేయాలా? కల్లాపి ఏమైనా జల్లమంటావా? నీ శవం దగ్గర ముగ్గేయా. ఒక్కొక్కరు చూసి ఒక్కొక్కరు తయారవుతున్నారంటే మీరు మీ చేతులు పడిపోను. ఏమే ఇదిగో కాఫీ. బెడ్ కాఫీ అంటే నిద్ర లేచిన తర్వాత ఇవ్వాలి, నిద్రపోతున్నప్పుడు లేపి ఇవ్వకూడదు. అర్థమైందా? రాత్రి షూటింగ్ నుంచి అలసిపోయి పడుకుందని కూడా ఆలోచించకుండా లేగో కాఫీ టీ అంట. ఇదిగో ఎక్కడ చచ్చావు? నిద్ర లేపావుగా, ఆ కాఫీ తగలచ్చుగా. మొగుణ్ణి పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదు రేష్మి. అనుష చూడు, మొగుణ్ణి బంగారంలా చూసుకుంటుందంట. నీకెప్పుడు చెప్పింది? ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంట్లో వేరు, ఇంటర్వ్యూలో వేరు. ఏం వేరో, నిన్ను పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయింది. నీకు మొగుడనే సంగతి నాకు తప్ప పక్కింటోడు కూడా ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. నువ్వు నాకు మొగుడని ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలి నాకు బాగా తెలిసినా గానీ రాత్రి జబర్దస్త్ షూటింగ్ లో చాలా కష్టపడి అలసిపోయిన చేతులు వద్దు. జబర్దస్త్ లో కష్టపడే టీమ్ లీడర్ గా నువ్వు అంటావేంటి? నువ్వేలే నువ్వే. మార్నింగ్ జబర్దస్త్, గుడ్ మార్నింగ్ ఎక్స్ట్రా జబర్దస్త్. మమ్మీ అన్నయ్యకి ఎక్స్ట్రా జబర్దస్త్, నాకు జబర్దస్త్, ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టావు మమ్మీ? తిన్న ఉప్పు మర్చిపోకూడదన్నానా? ఉప్పు విశ్వాసము. అవును, ఉప్పు పెట్టినోడు విశ్వాసం గుర్తు పెట్టుకున్నాం, కట్టుకున్న మొగుడే మర్చిపోతున్నావు నువ్వు. ఏడుపు నీ ఏడుపు మామూలు ఏడుపు కాదు. ఇది నువ్వు నా మీద ఏడవ పట్టే అనసూయ మళ్ళా జబర్దస్త్ లెక్క ఎంట్రీ ఇచ్చింది. అమ్మా అన్నీ ఎక్స్ట్రా జబర్దస్త్ కి నెలకు 4 బట్టలు కొంటున్నావు అమ్మా, మరి నాకేంటమ్మా నెలకు 1 డ్రెస్ కొంటున్నావు, ఏంటమ్మా ఈ పార్షాలిటీ? అనుష జబర్దస్త్ చేస్తుంది అందుకే ఈ పార్షాలిటీ. నువ్వు మూస్తావా అమ్మా? జబర్దస్త్ షూటింగ్ కి తీసుకెళ్ళావా? వద్దమ్మా వద్దు నాన్నా. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఒకసారి తీసుకెళ్ళవే. ఏంటి తీసుకెళ్లేది? ఏంటి తీసుకెళ్ళదంట? నాకు పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం అన్నపూర్ణ స్టూడియో తెలిసింది అనుకో, అన్నపూర్ణమ్మకి అమ్మ క్యారెక్టర్లే ఇస్తారు నాతో. అంత అందమైన అనుసూయకు హీరోయిన్ క్యారెక్టర్ రావట్లేదు. ఆవిడ అమ్మ అని ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి నాకేమో హీరోయిన్ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు అమ్మ నాకు తప్ప ప్రపంచానికి తెలియదు కాబట్టి. మేము ముగ్గురం ప్రపంచానికి తెలియకుండానే పోతామని భయంగా ఉంది నాకు. ఎందుకో అంత ఫ్రస్ట్రేషన్? ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఎవరన్నా ఇంటికి వచ్చారనుకో ఈ ఇద్దరు పిల్లలు నా అక్క కొడుకు అంటావు, నన్నేమో పన్నోడు అంటావు. అదేంటి ఇంత పొద్దు పొద్దున రోజా గారు ఫోన్ చేస్తున్నారు, ఏమంటుందేమో. హలో రోజా గారు, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రేష్మి, ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నా మేడం. చుట్టాలు ఇంటికి వచ్చాను, మీ ఇల్లు పక్కనేనంటగా వస్తున్నా. ఇంత పొద్దున రోజా గారు మా ఇంటికి వస్తారంటున్నారు. రానే రానే రోజా గారు జబర్దస్త్ జడ్జిమెంట్ కాదు, నా ఇంట్లో కూడా ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పాలి. మొహం పగిలిపోద్ది జాగ్రత్త. రోజా గారు ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ముందు ఏమైనా ఓవరాక్షన్ చేసావనుకో నేను ఫినాయిల్ తాగి నీ మీద కిరోసిన్ పోసేస్తాను. జాగ్రత్త. నువ్వు మేకప్ వేస్తేనే రేష్మిలాగా ఉన్నావు, మేకప్ తీస్తే రాక్షసులా ఉన్నావు నువ్వు. ఇదిగో ముందు ఇక్కడ వేసుకో, ఇదిగో
చదివి చీపులు పట్టుకో. ఏంటో ఇది? నాన్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పుడు చెప్పండి, నేనెవరు? అది సారీ డాడీ. పర్లేదురా, మీకు అలవాటు అయింది, నాకు అలవాటు అయింది. అలా జూనియర్ ఆర్టిస్ట్ లా నిల్చోకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేయొచ్చుగా. అంటే చేతో ఊడు చూడు 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 పని చెయ్యి అని ఆవిడ వచ్చేవాడు నమ్మాలి. అక్కడ ఇల్లుడు పో, ఊడు అక్కడ. హాయ్ రశ్మి. ఆ చెప్పులు చూడు. నమస్కారం రోజా గారు, గుడ్ మార్నింగ్. అదేంటో రోజా గారు సడన్ గా మా ఇంటికి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రేష్మి, ఈ పిల్లలు ఎవరు? ఈ పిల్లలు మేడం మా అక్క పిల్లలు మేడం. మా అక్క అమెరికాలో ఉంటుంది. అక్కడ అమెరికాలో ఉంటే వీళ్ళు తెలుగు మర్చిపోతున్నారని తెలుగు నేర్పించమని మా ఇంట్లో వదిలేసి వెళ్ళింది. నీకే తెలుగు రాదు, పిల్లలకు నువ్వేం తెలుగు నేర్పిస్తావు రేష్మి? ఇతను ఎవరు? ఇతను మా పని మనిషి పండరీలేండి మేడం. నమస్తే మేడం. నమస్తే నమస్తే మేడం. నేను మీతో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడు, కొద్దిగా నంబర్ ఇవ్వండి మేడం. నేను చాలా పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్నాను మేడం. పెద్ద నీకెందుకు నెంబరు? ఎందుకు నీకు నెంబరు? జీవితం పాడుగా. పిల్లలు, మీ పేర్లు ఏంటి? రేష్మి, మీ అక్క పిల్లల పేర్లు ఏంటి, ఎలా ఉన్నాయి? అంటే మా అక్కకి మన ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం మేడం. అందుకే ఒకరికి జబర్దస్త్, ఇంకొకరికి ఎక్స్ట్రా జబర్దస్త్ అని పేర్లు పెట్టి. నైస్ నేమ్స్. ఇక్కడే స్కోర్ బోర్డు ఉన్నట్లయితే మీ అక్క పిల్లల పేర్లకి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. మేడం మేడం టీ. థ్యాంక్ యూ. కింద 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 పండరి, నువ్వు ఇచ్చిన టీ చాలా బాగుంది. ఇక్కడే స్కోర్ బోర్డు ఉన్నట్లయితే నీ టీకి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. టీకి కూడానా మేడం? నైస్ జోక్. ఏంటి, చేతులు అందటం లేదు, దూరంగా ఉన్నావంటే? డబ్బులు ఇస్తున్నాను కదా డబ్బులు తినడానికి, అలా ఉండు. ఇది కంఫర్ట్ గా ఉంది. రేష్మి, మీ పనోడికి ఎంత జీతం ఇస్తున్నావు? 2 పూట్ల తిండి పెట్టి 1700 ఇస్తున్నాను మేడం. పండరి, నేను 3 పూట్ల అన్నం పెట్టి 3000 ఇస్తాను. మా ఇంటికి పని చేయడానికి వస్తావా? ఇల్లు వదిలి నేను రాలేను మేడం. ఈ విషయానికి ఆర్ఆర్ వేసుకుని అంత దూరం వెళ్ళి వచ్చి చెప్పాలా? మామూలుగా చెప్పొచ్చు కదా. అవును పండరి, నీకు పెళ్ళయిందా? అలా మేడం వైపు చూస్తావేంటి? చెప్పు, నీకు పెళ్ళయిందా? ఎందుకు మేడం? మా ఇంట్లో పెళ్లి కాని పని మనిషి ఉంది, దాని నుంచి నీకు పెళ్లి చేద్దామని. ఏంటి మధ్యలో మీ ఆర్ఆర్లు, ఈ పిల్లలేమో నీ దగ్గర రావడం, అసలు నాన్సింగా ఉందేంటి? ఆర్ఆర్ కి, ఇద్దరు పిల్లలకి నాకు ఓ తెలియని సంబంధం ఉందిలే మేడం. వావ్, మీ అనుబంధం చూస్తుంటే ఇక్కడ స్కోర్ బోర్డు ఉన్నట్లయితే మీ అనుబంధానికి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. హలో రేష్మి, నేను ఇల్లొస్తాను. బాయ్ మేడం. హాయ్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇంటి భుజం తిప్పావంటి? ఇటు వాచిపోయింది మేడం. వాచిపోయినా పర్లేదు, నాకు ఈ చెయ్యే కావాలి, ఇది నాకు బాగా సెంటిమెంట్. పద. ఏదైతే రోజా గారు వెళ్ళిపోయారు. ఏమే, ఎన్ని రోజులు ఈ యాక్టింగ్? ఈ యాక్టింగ్ చేయడం నా వల్ల కాదే, నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతా నేను. పుట్టింటికా? వెళ్ళిపోతా, పుట్టింటికి వెళ్ళిపోతా. ఏ మాట్లాడావంటే? మాట్లాడితే మేకప్ రాలిపోతుంది. అంటే మేకప్ ఉన్న వాళ్ళు ఒకడుకు లేదానే? లేదా తుది? హాయ్ రష్మి. పిల్లల లోపల తీసుకెళ్ళు. తీసుకెళ్ళను, నేను ఇక్కడే ఉంచుతా. అదేంటి సుధీ, అదేంటి ఒక కాల్ లేదు ఒక వాట్సాప్ లో సడన్ గా వచ్చేసాడండి ఆయన? ఆయన గురించి మనకి ఎందుకు సుధీ? అదేంటి చేతుల పళ్ళెం తాగేసాడు? ఎలాగో 4 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఏం నడుస్తుంది అందరికీ తెలుసు. ఏంటి అబద్ధాన్ని నిజం చేద్దామని వచ్చా. ఏ అబద్ధము, ఏ నిజం చేస్తావు? మనం పెళ్లి చేసుకుందాం తాగుబోలంతో వచ్చా. చేసుకోరా, చేసుకో, ఇద్దరు పిల్లలు చేసుకో. రష్మి, నీకు పెళ్ళైందా? పెళ్ళయి. కన్నీళ్ళకే కన్నీరు. రష్మి,
నీకు పెళ్లి అయిపోయిందని చెప్పని నేను అసలు నమ్మలే నమ్మలపోతున్నాను. ఓవర్ యాక్టింగ్ నువ్వు మా ఆవిడ్ని పట్టుకొని నువ్వు టీవీలో ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ఎంత బాధపడతాను తెలుసారా? నేను నీ వల్ల నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను ఆ రోజు. నేను నన్ను కొడితే కొట్టారు కానీ రష్మిన్ మాత్రం అమ్మనొద్దు. ఎక్కడ తగిలేవురా నువ్వు? నేను కూడా రష్మి నాదే అని చెప్పి నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అన్నయ్య. అన్నయ్య రష్మి చెప్పు, రష్మి ఇదంత అబద్ధం అని చెప్పు, రష్మి చెప్పు, రష్మి ఇదంత అబద్ధం అని చెప్పు. అమ్మని అనుకుంటా ఇది కూడా మాట్లాడట్లేదు. హలో ఏంటి సార్, నన్ను యాంకర్ గా తీసేశారా? అది కాదు సార్, ఇక్కడ పెళ్లి కాలేదు సార్. ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? పర్లేదు రష్మి, నేనున్నాను. ఏం చేస్తున్నావు? సమాధానం చేస్తున్నారు. పిల్లలు ఉన్నారని తెలుసు కూడా నేనున్నానంటే అపద్బంధువులు లాగా నువ్వు. హలో ఏంటండి, టీమ్ లీడర్ గా లేదు, నాకు దానికి ఏం సంబంధం లేదుగా. నేను ఎత్తరా ముగ్గేదా? ఈ రోజు నుంచి ముగ్గు నువ్వేయాలి, నేను ఎంజాయ్ చేయాలి. ముగ్గాయి. ఓకే, మధ్యలో ఏదో అన్నావు కదా, ఏదో నిజమా అబద్ధమా ఏంటి? మొత్తానికి ఇది ఏంటి, స్కిట్ లో జరిగే నిజమా అబద్ధమా? అది నీకే తెలియదు, అన్నడుతు చెప్పు చెప్పు. ఎందుకంటే నువ్వు కూడా స్కిట్ లో చాలా చేస్తూ ఉంటావు కదా, సో అందుకే అడుగుతున్నాను. అయ్యన్నీ అబద్ధం అయితే ఇది కూడా అబద్ధం. అయినా నా పెళ్లి అయితే నువ్వెందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? అంటే మామూలుగా 4 ఇయర్స్ ఆ బాండింగ్ ఉంటది కదా. ఏం బాండింగ్? ఏం బాండింగ్? అదే ఒక ఎందుకన్నా నా మీద రాశావు అమ్మాయి చెప్పండి, ఏం చెప్తాం సడన్ గా. అండ్ ఒకటి చెప్పు, ఇద్దరు పిల్లల అమ్మకి బాగానే మెయింటైన్ చేశాను కదా. బాగుంది, నాకు ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే కదా. చాలా బాగుంది చంద్ర, నీకు నేను రష్మి అంటే ఇంత కోపం అని అర్థం కాలేదు, ఇప్పుడే అర్థమైంది. ఎప్పుడు కొట్టాను నిన్ను నేను? సార్ నాగబాబు సార్ చేయి చూడండి మేడం. అక్కడ మీరేసే జోకులకి అలా మేము కాదు డ్రామాటిక్ చేయాలి. చేస్తారు చేస్తారు. ఆ గ్రీన్ చీర ఏంటో, ఆ ఎల్లో చెప్పులు ఏంటో, ఆ కొట్టడాలేంటో, బాప్రే బాగుంది, వెరీ నైస్. స్టార్టింగ్ ముగ్గు పెడుతుంటే మంచి లాఫ్ క్రియేట్ అయింది, తెలిసిపోతుంది నువ్వే పెడుతున్నావు అని. అండ్ రోజా పవంత గిట్టి కొట్టదే ఎవరికి ఇలాంటిది. అంతే సుధీర్ రావటం బాగుంది, మంచి మంచి సుధీర్ బాధ సాంగ్ మధ్యలో సాంగ్ వేసుకుని ఆరా వేసుకోవాలి, హిలీరియస్ గా వర్కౌట్ అయింది, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, గుడ్ సుధీర్. థ్యాంక్ యూ సార్.